Good morning friends, today we would like to discuss about the important topic time and work. Here time and work topic important in the exams of state government, at the same time central government, as well as banking sector, with respect to private sector also. In state government exams like SI constables group 4 exams, central government exams, SSC, Staff Selection Commission, at the same time banking exams, POs and clerks, private sector, TCS, Wipro, Capgemini, Cognizant, exams. Okay. Going to the topic, simple. First, we have to know the LCM concept. LCM concept. Here, 2, 3, 4. What is the LCM of 2, 3, 4? Here we solve this type 1, 3, 2. 1 into 1, 2 into 1, 2, 2 into 3, 6, 6 into 2, 12. LCM of 2, 3, 4 is 12. Here we can easily solve LCM in the way 2, 3, 4, 4, 3, 6, 6, 8, 12. 8, 12, 24. వీటిని ఈజీ వేలో సాల్వ్ చేద్దాం. ఇక్కడ వీటిలో 2, 3, 4 పెద్ద వాల్యూని తీసుకోండి. హియర్ బిగ్ వాల్యూ ఈజ్ 4. హియర్ 4, 2 అండ్ 3. 2 ఈజ్ క్యాన్సిల్డ్ ఆన్ 4, బట్ 3 ఈజ్ నాట్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ స్టెప్ ఈజ్ డబల్ ద బిగ్ వాల్యూ 8. 8 3లో క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ట్రిపుల్ చేస్తే 12. 12 అనేది 3లో క్యాన్సిల్ అవుతుంది. అలాగే 4, 3, 6 బిగ్ వాల్యూ 6. 6లో 3 కానీ 4 కానీ పోతుందా? 3 ఎగ్జాక్ట్గా పోతుంది. ఇక్కడ 6లో 4 అనే వాల్యూ క్యాన్సిల్ అవుట్ కాదు. కానప్పుడు ఏం చేస్తామంటే 6ని డబల్ చేస్తే 12. 12లో 4 అనేది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. ఎల్సిఎం ఈజ్ 12. అట్ ది సేమ్ టైం 6, 8, 12. ఇక్కడ ఈ 3 నెంబర్స్లో కూడా పెద్ద వాల్యూ ఏంటి అంటే 12. 12లో 6 కానీ 8 కానీ పోతుందా? 6 పోతుంది. 8 అనేది క్యాన్సిల్ అవుట్ అవ్వదు. 12ని డబల్ చేస్తే 24. 24లో ఎగ్జాక్ట్గా 8 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం ఎంత అంటే 24. అలాగే 8, 12, 24. హియర్ బిగ్ వాల్యూ ఈజ్ 24. 24లో 8, 12 బోత్ ఆర్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఎల్సిఎం ఈజ్ 24. అట్ ది సేమ్ టైం అనదర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 15, 20, 12. హియర్ టేక్ ద బిగ్ వాల్యూ. బిగ్ వాల్యూ ఈజ్ 20. 20లో 15 కానీ 12 కానీ క్యాన్సిల్ అవుట్ అవ్వడం లేదు. అవనప్పుడు ఏం చేస్తామంటే 20ని డబల్ చేస్తాం. 22 is 40. 40లో 15 కానీ 12 కానీ క్యాన్సిల్ అవుట్ అవుతుంది, అవ్వదు. నెక్స్ట్ ట్రిపుల్ చేస్తే 60. 60లో 15, 12 రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి హియర్ ఎల్సిఎం ఈజ్ 60. హియర్ ఎల్సిఎం ఈజ్ 60. దీన్ని బేస్ చేసుకొని టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ని సాల్వ్ చేస్తాం మనం. ఇక్కడ టైమ్ అండ్ వర్క్, ఈ టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్లో స్టార్టింగ్. వన్ పర్సన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎన్ డేస్. హౌ మచ్ టైమ్ టేక్ టు హీ కెన్ డూ 1/n పార్ట్ ఆఫ్ ద వర్క్. ఏ పర్సన్ కెన్ డూ టోటల్ వర్క్ ఇన్ ఎన్ డేస్ 1/n పార్ట్ ఆఫ్ ద వర్క్ ఇన్ 1 డే. అండ్ నెక్స్ట్ పాయింట్, ఏ పర్సన్ కెన్ డూ వన్ బై ఎంత్ పార్ట్ ఆఫ్ ద వర్క్ ఇన్ వన్ డే. హీ కెన్ డూ ఇట్ ఇన్ టోటల్ ఎన్ నంబర్ ఆఫ్ డేస్. హియర్ we take the small example. A can do a piece of work in 10 days and B can do it in 15 days. Find together do it in. Here A ఒక వర్క్ని 10 డేస్లో చేయగలుగుతాడు, బి అయితే 15 డేస్లో చేస్తాడు. ఇద్దరూ కలిసి ఆ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు? ఇక్కడ
ఏ వన్ డే వర్క్ ఎంత అంటే 1/10, అలాగే బి వన్ డే వర్క్ ఎంత అంటే 1/15. రెండింటిని యాడ్ చేస్తే ఏ వన్ డే వర్క్ ఎట్ ది సేమ్ టైం బి వన్ డే వర్క్, ఏబి వన్ డే వర్క్ వస్తుంది. 10కి 15కి ఎల్సిఎం కావాలి, 10 15 ఎల్సిఎం. హియర్ 5 టేబుల్ పోతుంది 2 times 3 times, 5 2's 10 10 3's 30, 30 ఈజ్ ఎల్సిఎం. అనదర్ వే హియర్ 10, 15 బిగ్ వాల్యూ ఈజ్ 15 15లో 10 పోతుందా? పోదు. 15 డబల్ చేస్తే 30 30లో 10 పోతుంది. ఎల్సిఎం ఎంత ఇక్కడ? 30. ఎల్సిఎం ఈజ్ 30. 10 30లో 3 times 3 into 1 3, ప్లస్ 15 30లో 2 times 2 into 1 2, 5/30. హియర్ నథింగ్ బట్ 1/6. ఇద్దరూ కలిసి వన్ డేలో 1/6 పార్ట్ చేస్తున్నారు. వన్ డేలో 1/8 పార్ట్ చేస్తే టోటల్ వర్క్ n నెంబర్ ఆఫ్ డేస్. సో దట్స్ వై వన్ డేలో ఇద్దరూ కలిసి 1/6 పార్ట్ చేస్తే ఇద్దరూ కలిసి ఆ పనిని 6 డేస్లో చేయగలరు. ఇద్దరూ కలిసి ఆ పనిని 6 డేస్లో చేయగలరు. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్, ఏబి కెన్ డూ ఇట్ ఇన్ 12 డేస్. ఏ ఎలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్ అండ్ ఏబి కెన్ డూ ఇట్ ఇన్ 12 డేస్. ఫైండ్ బి ఎలోన్ డూ ఇట్ ఇన్, ఫైండ్ బి ఎలోన్ డూ ఇట్ ఇన్. ఏ ఎలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్ అండ్ ఏబి కెన్ డూ ఇట్ ఇన్ 12 డేస్. ఫైండ్ బి ఎలోన్ డూ ఇట్ ఇన్. ఈ క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఏబి వన్ డే వర్క్లో నుంచి ఏ వన్ డే వర్క్ తీస్తే బి వన్ డే వర్క్ వస్తుంది. ఏబి వన్ డే వర్క్లో నుంచి ఏ వన్ డే వర్క్ తీస్తే బి వన్ డే వర్క్ వస్తుంది. ఇక్కడ ఏబి వన్ డే వర్క్ ఈజ్ 1/12 మైనస్ ఏ వన్ డే వర్క్ 1/30. హియర్ ఎల్సిఎం 12 30, బిగ్ వాల్యూ ఈజ్ 30, 30లో 12 క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది. 30 డబల్ చేస్తే 60, 60లో 12 క్యాన్సిల్ అవుతుంది. ఎల్సిఎం ఈజ్ 60, 12 60లో 5 times 5 into 1 5, 30 60లో 2 times 2, నథింగ్ బట్ 3/60 ఈక్వల్ టు క్యాన్సిల్ అవుట్ 20 times 1/20. బి వన్ డే వర్క్ ఈజ్ 1/20, టోటల్ వర్క్ ఈజ్ 20 డేస్, టోటల్ వర్క్ ఈజ్ 20 డేస్. హియర్ మనం ఎక్కువగా సాల్వ్ చేసేది ఈ 1/n మెథడ్లో సాల్వ్ చేస్తూ ఉంటాం, కానీ ఈ 1/n మెథడ్లో హైయర్ టాప్ క్వశ్చన్స్ వచ్చేసరికి సాల్వ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వేరే మోడల్లో సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఏ అనేవాడు 10 డేస్లో చేస్తున్నాడు, బి అనేవాడు 15 డేస్లో చేస్తున్నాడు. హియర్ టైంకి వర్క్కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వర్క్. టైం ఎక్కువ పట్టింది అంటే తక్కువ వర్క్ చేస్తాడు, టైము తక్కువ పడితే ఎక్కువ వర్క్, టైము ఎక్కువ పడితే తక్కువ వర్క్ చేసినట్టు కౌంట్. ఇక్కడ ఏకి 10 డేస్ పట్టిన వర్క్ బీకి 15 డేస్ పడుతుంది. ఏ 10 డేస్లో కంప్లీట్ చేయగలిగే పనిని బి 15 డేస్లో చేస్తున్నాడు. అంటే ఏ అనేవాడు తక్కువ రోజులు పట్టింది కాబట్టి ఎక్కువ వర్క్ చేస్తున్నాడు, బి అనేవాడు తక్కువ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ రోజులు పట్టింది. టైమ్ అండ్ ఎఫిషియన్సీ, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టైమ్ అండ్ ఎఫిషియన్సీ? ఎఫిషియన్సీ ఈజ్ మోర్, టైమ్ వుడ్ బి లెస్. ఎఫిషియన్సీ వుడ్ బి లెస్, టైమ్ వుడ్ బి మోర్. సో ఇక్కడ ఏ అనేవాడు 10 డేస్లో చేస్తున్నాడు, అదే వర్క్ని బి అనేవాడు 15 డేస్లో చేస్తున్నారు. హియర్ 10కి 15కి టైమ్ రేషియో ఆఫ్ 10 and 15. 10 15లో క్యాన్సిల్ అయ్యే సింగిల్ టేబుల్ ఏంటి అంటే మ్యాక్సిమం పోయే వాల్యూ 5. 5 10లో 2 times, అలాగే 15లో 3 times. హియర్ టైమ్ రేషియో ఈజ్ 2:3. వాట్ ఈజ్ ద ఎఫిషియన్సీ రేషియో? ఎఫిషియన్సీ రేషియో ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్, 3:2. టైమ్ రేషియో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ రేషియో. హియర్ టైమ్ రేషియో ఈజ్ 2:3, ఎఫిషియన్సీ రేషియో ఈజ్ 3:2. లివ్ ఇట్ ద టైమ్ రేషియో. హియర్ ఏ కెన్ డూ ఇట్ ఇన్ 10 డేస్, బి కెన్ డూ ఇట్ ఇన్ 15 డేస్. ఏ డన్ 3 parts ఆఫ్ ద వర్క్ ఇన్ 1 day. ఏ డన్ 3 parts ఆఫ్ ద వర్క్ ఇన్ 1 day. 1 day 3 parts, 10 days 30 parts ఆఫ్ ద వర్క్. టోటల్ హౌ మచ్ వర్క్? 30 parts ఆఫ్ వర్క్. హియర్ బి కెన్ డూ ఇట్
in 2 parts of the work in 1 day. In 15 days, 30 parts of the work. Total work done by, total work is 30 parts. Here, A can do it 3 parts of the work in 1 day and B can do it 2 parts of the work in 1 day. Both are together do the work in 5 parts of the work in 1 day. Here, both are done 5 parts of the work in 1 day. How much time take to 30 parts of the work? Here, 6 days. Here, 6 days. Another way, A rojuki 3 chocolate tintadu. A rojuki 3 chocolate tintu 10 rojullo 30 chocolate tintadu. Alage B same 30 number of chocolates ni rojuku 2 tintu 15 days lo tinagalugutadu. Ikka total number of chocolates enni ante 30. Total number of chocolates is 30. A rojuki 3 chocolates tintunadu, B rojuki 2 chocolates tintunaru. Iddaru kalisi rojuki 5 chocolates tintunaru. 5 tintu 30 tintaniki enni rojulu padutundi? 6 days. Right. Here, same way, solve this problem. Here, 30 and 12. How maximum cancellation table is 6. 6 is 5 times cancel. At the same time, here 2 times. Time ratio is nothing but 5 is to 2. Here, efficiency ratio is 2 is to 5. Time ratio is 5 is to 2. Efficiency ratio is 2 is to 5. Here, neglect the time ratio. Efficiency ratio take. Here, A efficiency is 2. AB efficiency is 5. Here, A ఒక రోజుకి 2 చాక్లెట్లు తింటున్నాడు. అట్లాగే AB ఇద్దరు కలిసి ఒక రోజులో 5 చాక్లెట్లు తింటున్నారు. A రోజుకి 2 చాక్లెట్లు తింటూ 30 డేస్ లో డైలీ 2 చొప్పున 30 డేస్ లో 60 తింటాడు. టోటల్ వర్క్ ఎంత అంటే 60 చాక్లెట్స్. అట్లాగే AB రోజుకి 5 చాక్లెట్లు తింటూ 12 డేస్ లో 60 చాక్లెట్స్. AB రోజుకి 5 చాక్లెట్స్ తింటూ 12 డేస్ లో 60 చాక్లెట్స్ తింటున్నారు. ఇక్కడ A ఒక్కడే 2 చాక్లెట్లు తింటున్నాడు, ఇద్దరు కలిసి 5 చాక్లెట్లు తింటున్నారు. ఇద్దరు కలిసి 5 చాక్లెట్లు తినే దాంట్లో ఏ ఒక్కడే 2 చాక్లెట్లు తింటున్నాడు, మిగిలిపోయిన 3 ఎవరు తినాలి? బి. బి కెపాసిటీ ఎంత అంటే, బి ఎఫిషియన్సీ ఎంత అంటే 3 చాక్లెట్స్ పర్ డే. పర్ డేకి 3 చాక్లెట్స్ తింటూ 60 తినడానికి ఎన్ని డేస్ పడుతుందండి? 20 డేస్. ఓకే, ఈ వేలో అన్ని రకాల క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తాం. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. A can do a piece of work in 20 days. A can do a piece of work in 20 days. And B can do it in, and B can do it in 30 days. And B can do it in 30 days. Then they work together for, then they work together for 10 days. Then they work together for 10 days. Then they work together for 10 days. After that, B leaves the job. Then they're working together for 10 days. After that, B leaves the job. How much time take to complete the remaining work? How much time take to complete the remaining work? Here, A can do a piece of work in 20 days. B can do it in 30 days. Then both together do the job in 10 days. And then B leaves the job. How much time take to complete the remaining work? Here, A 20 డేస్ లో చేస్తున్నాడు, B 30 డేస్ లో చేస్తున్నాడు. 20 30 లో కామన్ గా పోయే మాక్సిమం టేబుల్ ఏంటి అంటే 10 టేబుల్. 10 టేబుల్ 20 లో 2 టైమ్స్, 30 లో 3 టైమ్స్. హియర్ టైమ్, రేషియో ఈజ్ 2:3. ఎఫిషియన్సీ రేషియో ఈజ్ వాట్? 3:2. A రోజుకోసరికి 3 చాక్లెట్లు తింటూ 20 రోజుల్లో 60 చాక్లెట్లు తింటాడు. అట్లాగే B రోజుకి 2 చాక్లెట్లు తింటూ 30 రోజుల్లో 60 చాక్లెట్లు తింటాడు. టోటల్ వర్క్ ఈజ్ 60 చాక్లెట్స్. హియర్ ఏ కెన్ డూ ఏ పీస్, ఏ పర్ డే 3 చాక్లెట్స్ ఎఫిషియన్సీ, బి 2 చాక్లెట్స్ ఎఫిషియన్సీ. బోత్ టుగెదర్ 5 చాక్లెట్స్ పర్ డే. బోత్ టుగెదర్ 5 చాక్లెట్స్ పర్ డే. పర్ డేకి 5 చాక్లెట్స్ తింటూ 10 డేస్లో 5:10 ఈజ్ నథింగ్ బట్ 50 చాక్లెట్స్. రిమైనింగ్ వర్క్ ఈజ్ 10 చాక్లెట్స్. రిమైనింగ్ వర్క్ ఈజ్ 10 chocolates. Here B leaves the job. Remaining work was done by A.
ए हियर ए पर डे थ्री चॉकलेट्स पर डे हिज एफिशिएंसी डे की थ्री तिंटू टेन तिनडानिकी थ्री वन बाय थ्री डेज रिमेनिंग वर्क वाज डन बाय ए इन थ्री वन बाय थ्री डेज ओके राइट अनदर वन मोर एग्जांपल A can do a piece of work in 30 days. A can do a piece of work in 30 days. And B can do it in 60 days. A can do a piece of work in 30 days. And B can do it in 60 days. Then A alone start the work. Then A alone start the work. Working for 10 days. Then A alone start the work. Working for 10 days. And then B joined the job. A can do a piece of work in 30 days and B can do it in 60 days. Then A alone worked for 10 days. A alone worked for 10 days and then B joined the job. Here is the example. Ikkada A 30 days lo chestunnadu, B 60 days lo chestunnadu. Ikkada time ratio is what? Maximum cancellation table is 30. 30 లో వన్ టైం పోతుంది, 60లో టూ టైమ్స్. టైమ్ రేషియో ఈజ్ వాట్? 1:2. ఎఫిషియన్సీ రేషియో ఈజ్ 2:1. రైట్, నెగ్లెక్ట్ ద టైమ్ రేషియో. హియర్ ఏ టేక్ టూ చాక్లెట్స్ పర్ డే, బి టేక్ వన్ చాక్లెట్ పర్ డే. ఏ టూ చాక్లెట్స్ పర్ డే, హియర్ ఒక డేకి టూ చాక్లెట్స్ తింటూ 30 డేస్లో 60 చాక్లెట్స్ తింటాడు కెపాసిటీ. అట్లాగే బి రోజుకి ఒక చాక్లెట్ తింటూ 60 చాక్లెట్స్ తినడానికి 60 రోజుకు ఒక చాక్లెట్ తింటూ 60 డేస్లో 60 చాక్లెట్స్ తింటాడు. ఇక్కడ ఏ అలోన్ డూ ఇట్ ఫర్ 10 డేస్, ఏ రోజుకి రెండు చాక్లెట్లు తింటూ 10 డేస్ ఒక్కడే ఉన్నాడు. ఏ రోజుకు టూ చాక్లెట్స్ తింటూ 10 డేస్లో 20 చాక్లెట్స్ కంప్లీటెడ్, రిమైనింగ్ 40 చాక్లెట్స్. ఈ 40 చాక్లెట్స్ ఎవరు తినాలి? ఏ అలోన్ 10 డేస్ చేసిన తర్వాత బి జాయిన్ అయ్యాడు. బీ జాయిన్ అయ్యాడంటే ఏబీలు ఇద్దరూ కలిసి తినాలి. ఏ టూ చాక్లెట్స్ పర్ డే, బీ వన్ చాక్లెట్ పర్ డే. బోత్ ఆర్ త్రీ చాక్లెట్స్ పర్ డే. పర్ డేకి త్రీ చాక్లెట్స్ తింటూ 40 తినడానికి ఎంత టైం పడుతుంది? 13 1/3 డేస్. హియర్ టోటల్ వర్క్ బీ డన్ ఇన్, హియర్ క్వశ్చన్ ఫైండ్ టోటల్ వర్క్ బీ డన్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. ఇక్కడ ఏ ఒక్కడే 10 డేస్ చేశాడు, టుగెదర్ 13 1/3 డేస్ చేశారు. టోటల్ వర్క్ ఈక్వల్ టు 10 + 13 1/3 = 23 1/3 డేస్. రైట్, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. A is next model. A is twice as efficient as B. And then together do it for A is twice as efficient as B and then together do it for 18 days takes to complete the job. A is twice as efficient as B and then both together do it for 18 days takes to complete the job. Find A alone do it in. Both together do it for 18 days. Find A alone do it in annadu. Ikkada A is twice as efficient as B. Here what is given in the question? Efficiency is given in the question. A is twice as efficient as B. A is to B is efficiency ratio 2:1. Here A take 2 chocolate per day and B take 1 chocolate per day. Iddaru kalisi total work ni 18 days lo cheyagalaru. Aithe one day lo A vacharki 2 chocolates, B vacharki 1 chocolate. Iddaru kalisi 3 chocolates tintu iddaru per day 3 chocolates tintu 18 days tinnaranta. డేకి త్రీ చొప్పున 18 డేస్లో ఎన్ని తింటారు? 54 తింటారు. అంటే టోటల్ అక్కడ ఉన్న చాక్లెట్స్ ఎన్ని అంటే టోటల్ వర్క్ ఎంత అంటే 54 చాక్లెట్స్. ఇప్పుడు ఈ 54 చాక్లెట్స్ని
ఎవరు తినాలి ఏ ఏ రోజుకి 2 చాక్లెట్స్ పర్ డే తింటున్నాడు 2 చాక్లెట్స్ పర్ డే చొప్పున 54 తినడానికి 27 డేస్ పడుతుంది ఓకే నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ బీ కెన్ డూ ఇట్ ఇన్ 15 డేస్ సి ఇన్ 20 డేస్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ బీ కెన్ డూ ఇట్ ఇన్ 15 డేస్ సి ఇన్ 20 డేస్ హియర్ నార్మల్ మోడల్లో చేయాలి అంటే ఏ వన్ డే వర్క్ ప్లస్ బి వన్ డే వర్క్ సి వన్ డే వర్క్ 12 15 20 బిగ్ వాల్యూస్ 20 20లో 12 15 క్యాన్సిల్ అవ్వవు 20 డబల్ చేస్తే 40 40లో 2 పోవు ట్రిపుల్ చేస్తే 60 60లో అన్నీ క్యాన్సిల్ అవుతాయి ఎల్సిఎం ఈస్ 60 5 టేబుల్ 12లో 60 5 టైమ్స్ 4 టైమ్స్ 3 టైమ్స్ నథింగ్ బట్ 12/60 ఈక్వల్ టు 1/5 ఇక్కడ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ బీ కెన్ డూ ఇట్ ఇన్ 15 డేస్ అండ్ సి ఇన్ 20 డేస్ ఫైండ్ టుగెదర్ డూ ఇట్ ఇన్ ఫైండ్ టుగెదర్ డూ ఇట్ ఇన్ ముగ్గురు కలిసి ఆ పనిని ఒక రోజులో 1/5 చేస్తే టోటల్ వర్క్ 5 డేస్ పడుతుంది ఇది ఓల్డ్ మోడల్ ప్రజెంట్ ఇక్కడ చూద్దాం చూడండి ఏబిసి అనే క్వశ్చన్ ఇచ్చి 12 డేస్ 15 డేస్ 20 డేస్ అదర్ నెక్స్ట్ క్వశ్చన్స్లో 4 మెంబర్స్ ఇస్తాడు 5 మెంబర్స్ ఇస్తాడు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే 12 15 20 ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 12 15 20 హియర్ బిగ్ వాల్యూ ఈస్ 20 20లో 15 12 క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 20 డబల్ చేశాను 40 40లో 15 12 క్యాన్సిలేషన్ లేదు కాబట్టి ట్రిపుల్ చేశాను ట్రిపుల్ చేస్తే 60 ట్రిపుల్ చేస్తే 60 60 అనేది ఇక్కడ ఎల్సిఎం ఏదైతే ఉందో నా టోటల్ వర్క్ అది ఎల్సిఎం 60 వచ్చింది టోటల్ వర్క్ 60 హియర్ 12 డేస్లో 12 డేస్లో ఏ అనే వ్యక్తి 60 చాక్లెట్లు తిన్నాడు ఏ అనే వ్యక్తి 12 డేస్లో 60 చాక్లెట్లు తిన్నాడు అంటే పర్ డే ఎన్ని తినాలండి 5 12ని దేంతో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది 12 ఇంటూ 5 కదా 60 కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత 5 అలాగే 15ని ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది నథింగ్ బట్ 4 20ని ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది నథింగ్ బట్ 3 హియర్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ 5 చాక్లెట్స్ పర్ డే బి 4 చాక్లెట్స్ పర్ డే సి 3 చాక్లెట్స్ పర్ డే హియర్ వన్ డే ఏబిసి కెన్ టేక్ 5+4 9 9+3 12 12 చాక్లెట్స్ పర్ డే పర్ డేకి ముగ్గురు కలిసి 12 చాక్లెట్స్ తింటూ 60 చాక్లెట్స్ తినడానికి 5 డేస్ పడుతుంది 5 డేస్ పడుతుంది హియర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏబి టుగెదర్ ఏబి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ అండ్ బిసి కెన్ డూ ఇట్ ఇన్ 15 డేస్ అండ్ సిఏ కెన్ డూ ఇట్ ఇన్ 20 డేస్ హియర్ క్వశ్చన్ ఏబి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ అండ్ బీసీ కెన్ డూ ఇట్ ఇన్ 15 డేస్ సిఏ ఇన్ 20 డేస్ ఫైండ్ ద వాల్యూ ఫైండ్ టుగెదర్ డూ ఇట్ ఇన్ ఫైండ్ టుగెదర్ డూ ఇట్ ఇన్ ఎట్ ది సేమ్ టైమ్ ఫైండ్ టుగెదర్ డూ ఇట్ ఇన్ కామా ఏ అలోన్ డూ ఇట్ ఇన్ ఏ అలోన్ డూ ఇట్ ఇన్ హియర్ క్వశ్చన్ ఈజ్ ఏబి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ అండ్ బీసీ కెన్ డూ ఇట్ ఇన్ 15 డేస్ సిఏ ఇన్ 20 డేస్ ఫైండ్ ఏబిసి కెన్ డూ ఇట్ ఇన్ కామా ఏ అలోన్ డూ ఇట్ ఇన్ హియర్ త్రీ టైమ్స్ ఆర్ గివెన్ హియర్ టైమ్ ఈస్ గివెన్ సో దట్స్ వై వీఆర్ ఫైండింగ్ ద ఎల్సిఎం ఆఫ్ త్రీ వాల్యూస్ బిగ్ వాల్యూస్ 20 20లో 15 12 క్యాన్సిల్ అవ్వు 20 డబల్ చేస్తే 40 40లో క్యాన్సిలేషన్ లేదు ట్రిపుల్ చేస్తే 60 60లో అన్ని క్యాన్సిల్ అవుతాయి ఓకే 12 డేస్లో 60 చాక్లెట్స్ తింటున్నారు పర్ డేకి 5 తినాలి అట్లాగే 15 డేస్లో 60 చాక్లెట్స్ తింటున్నారు పర్ డేకి 4 తినాలి అట్లాగే 20 డేస్లో 60 డేకి 3 ఓకే హియర్ క్వశ్చన్ వాట్ క్వశ్చన్ ఇస్ గివెన్ ఫైండ్ టుగెదర్ డూ ఇట్ ఇక్కడ నాకు ఏబి కలిసి పర్ డేకి 5 చాక్లెట్స్ పర్ డే బీసీ 4 చాక్లెట్స్ పర్ డే సిఏ 3 చాక్లెట్స్ పర్ డే ఏ ఇక్కడ బీతో కలిసి ఒకరోజు తిన్నాడు ఇక్కడ సితో కలిసి ఒకరోజు తిన్నాడు అట్లాగే బి ఒకరోజు ఏతో కలిసి తిన్నాడు ఒకరోజు సితో కలిసి తిన్నాడు
అట్లాగే సి ఒకరోజు బితో కలిసి తిన్నాడు, రెండో రోజు ఏతో కలిసి తిన్నాడు. ఇక్కడ ఏ ప్లస్ ఏ టూ డేస్ వర్క్, ఎట్ ది సేమ్ టైం బి టూ డేస్ వర్క్, సి టూ డేస్ వర్క్. ఏ టూ డేస్ తిన్నాడు, బి టూ డేస్ తిన్నాడు, సి టూ డేస్ తిన్నాడు. ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. హియర్ ఏ ప్లస్ బి ఈజ్ ఫైవ్, బి ప్లస్ సి ఈజ్ ఫోర్, సి ప్లస్ ఏ ఈజ్ త్రీ. హియర్ టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్, నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్. హియర్ ఎఫిషియన్సీ ఆఫ్, టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏబిసి ఈజ్ సిక్స్. టోటల్ ఎఫిషియన్సీ ఏబిసి కలిసి పర్ డేకి సిక్స్ చాక్లెట్స్ పర్ డే తినగలరు. ఏబిసి ముగ్గురు కలిసి రోజుకు సిక్స్ చాక్లెట్స్ తింటూ సిక్స్టీ చాక్లెట్స్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? టెన్ డేస్, టెన్ డేస్ పడుతుంది. అలాగే ఇక్కడ సేమ్ ఏ ఒక్కడైతే ఎన్ని రోజుల్లో తింటాడని అడిగాడు, ఏ ఒక్కడైతే ఎన్ని రోజుల్లో చేయగలడు. ఇక్కడ ఏబీసీలు ముగ్గురు కలిపి సిక్స్ చాక్లెట్స్ పర్ డే, ఏబీసీలు ముగ్గురు కలిసి సిక్స్ చాక్లెట్స్ తింటున్నారు. దానిలో నన్ను ఏ గురించి అడిగాడు, ఏబీసీలో నుంచి బీసీని తీస్తే ఏ వాల్యూ వస్తుంది. హియర్ ఏబీసీ టోటల్ ఎఫిషియన్సీ ఈజ్ సిక్స్ బట్ బీసీ ఎఫిషియన్సీ ఈజ్ ఫోర్. టోటల్ టోటల్ ఆఫ్ బీసీ పర్ డే ఎఫిషియన్సీ ఈజ్ ఫోర్. బీసీ ఎఫిషియన్సీ ఈజ్ ఫోర్, ఏ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు సిక్స్, ఏ ఈక్వల్ టు ఎఫిషియన్సీ టూ. ఏ పర్ డే ఎఫిషియన్సీ టూ చాక్లెట్స్ పర్ డే, ఏ టూ చాక్లెట్స్ పర్ డే, టోటల్ వర్క్ సిక్స్టీ చాక్లెట్స్, పర్ డేకి టూ చాక్లెట్స్ తింటూ సిక్స్టీ చాక్లెట్స్ తినడానికి థర్టీ డేస్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ మోడల్, నెక్స్ట్ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఆల్టర్నేట్ డేస్, ఆల్టర్నేట్ డేస్. హియర్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సిక్స్ డేస్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సిక్స్ డేస్ అండ్ బీ కెన్ డూ ఇట్ ఇన్ ట్వెల్వ్ డేస్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సిక్స్ డేస్ అండ్ బీ కెన్ డూ ఇట్ ఇన్ ట్వెల్వ్ డేస్. దెన్ దే వర్క్స్ ఆన్ ఆల్టర్నేట్ డేస్, దెన్ దే వర్క్స్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సిక్స్ డేస్ అండ్ బీ కెన్ డూ ఇట్ ఇన్ ట్వెల్వ్ డేస్. దెన్ దే వర్క్స్ ఆన్ ఆల్టర్నేట్ డేస్, దెన్ దే వర్క్స్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. హౌ మచ్ టైమ్ టేక్ టు కంప్లీట్ ద టోటల్ వర్క్? ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ సిక్స్ డేస్, బీ కెన్ డూ ఇట్ ఇన్ ట్వెల్వ్ డేస్, దెన్ దే వర్క్స్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. హౌ మచ్ టైమ్ టేక్ టు కంప్లీట్ ద టోటల్ వర్క్ విత్ కండిషన్ వర్క్ బిగిన్ విత్ ఏ, వర్క్ బిగిన్ విత్ ఏ. ఆల్టర్నేట్ డేస్, వర్క్ బిగిన్ విత్ ఏ అని అడిగాడు నన్ను క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఏ సిక్స్ డేస్లో చేస్తున్నాడు, బి ట్వెల్వ్ డేస్లో చేస్తున్నాడు. సేమ్ మోడల్, ఏ సిక్స్ డేస్, బి ట్వెల్వ్ డేస్. ఇక్కడ టైమ్ రేషియో ఈజ్ వాట్, సిక్స్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది మ్యాక్సిమం వన్ టైము టూ టైమ్స్. ఎఫిషియన్సీ రేషియో ఈజ్ వాట్, టూ ఈజ్ టు వన్, టూ ఈజ్ టు వన్. హియర్ ఏ కెన్ డూ టూ చాక్, ఏ కెన్ ఈట్ టూ చాక్లెట్స్ పర్ డే, బీ కెన్ ఈట్ వన్ చాక్లెట్ పర్ డే. ఏ రోజుకు రెండు చాక్లెట్లు తింటూ సిక్స్ డేస్లో ట్వెల్వ్ చాక్లెట్స్ తింటాడు, అలాగే బి రోజుకు ఒక చాక్లెట్ తింటూ ట్వెల్వ్ డేస్లో ట్వెల్వ్ చాక్లెట్స్. టోటల్ వర్క్ ఈజ్ వాట్? ట్వెల్వ్ చాక్లెట్స్. హియర్ ఏ పర్ డే టూ చాక్లెట్స్, బి పర్ డే వన్ చాక్లెట్ తింటున్నాడు. ఇక్కడ నాకు వర్క్ ఏతో స్టార్ట్ అయింది, వర్క్ ఏతో స్టార్ట్ అయింది? ఆల్టర్నేట్ డేస్. వాట్ క్వశ్చన్ ఈజ్ గివెన్? ఆల్టర్నేట్ డేస్ ఈజ్ గివెన్. నథింగ్ బట్ ఫస్ట్ డే ఏ డూ ద వర్క్ అండ్ నెక్స్ట్ డే బి డూ ద వర్క్. ఫస్ట్ డే, ఫస్ట్ డే ఏ హౌ మెనీ చాక్లెట్స్ ఆర్ ఈట్? పర్ డే ఏ ఈట్ టూ చాక్లెట్స్ పర్ డే. ఏ ఫస్ట్ డే టూ చాక్లెట్స్ తింటాడు, అలాగే నెక్స్ట్ డే బి ఎన్ని తింటాడు? వన్ చాక్లెట్. హియర్ టూ డేస్లో, టూ డేస్లో ఏ రెండు తిన్నాడు, బి ఒకటి. టూ డేస్లో టోటల్ ఎన్ని చాక్లెట్స్ కంప్లీట్ అయ్యాయి? త్రీ చాక్లెట్స్. టూ డేస్లో త్రీ చాక్లెట్స్ తింటున్నాడు, అలాగే ట్వెల్వ్ చాక్లెట్స్ తినాలంటే ఎంత టైం పడుతుంది? టూ డేస్లో త్రీ తింటున్నాడు, ఎన్ని త్రీస్ అయితే ట్వెల్వ్ అవుతుందండి, ఫోర్ త్రీస్ ఏక. ఈచ్ త్రీ తినడానికి టూ డేస్ పడుతుంది, ఇలాంటివి ఫోర్ ఉన్నాయి. ఫోర్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్, ఎయిట్ డేస్ పడుతుంది. టోటల్ టైం టేకెన్ బై ఆల్టర్నేట్ డేస్ ఈజ్ ఎయిట్ డేస్. హియర్ నెక్స్ట్ క్వశ్చన్, ఆల్టర్నేట్ డేస్లో ఇంపార్టెంట్ మోడల్.
right. A can do a piece of work in 20 days. A can do a piece of work in 11 days. B can do it in 20 days. And C in 55 days. Here question. A can do a piece of work in 11 days. And B can do it in 20 days. And C in 55 days respectively. Then they works on alternatively. A can do a piece of work in 11 days. B in 20 days. C in 55 days respectively. Then they works on alternatively. Work begin with A. Work begin with A. On an every alternate second day. On an every alternate second day. BC assisted with A. Here question is. A can do a piece of work in 11 days. B can do it in 20 days. C in 55 days respectively. Then they works on alternatively. Work begin with A. Work begin with A. On an every alternate second day. BC assisted with A. How much time take to complete the total work? Here question is given. Here 3 times is here. So 3 times unnapudu manam em chestam ante lcm kattali 55 pedda value enti 55 lo 11 gaani 20 gaani cancel avutunda 11 cancel avutundi 20 cancel avudu 55 ni double chesthe 110 110 lo 20 cancel avutunda cancel avudu triple chesthe 165 లో 20 క్యాన్సిల్ అవుతుందా అవదు కాబట్టి 55 ఫోర్స్ ఎంత అంటే 220 లో 55 క్యాన్సిల్ అవుతుంది 20 క్యాన్సిల్ అవుతుంది 11 క్యాన్సిల్ అవుతుంది టోటల్ వర్క్ ఈజ్ వాట్ 220 చాక్లెట్స్ టోటల్ వర్క్ ఈజ్ వాట్ ఎల్సిఎం ఈజ్ టోటల్ వర్క్ 220 చాక్లెట్స్ హియర్ 11 డేస్లో 220 చాక్లెట్స్ తింటున్నాడు అంటే 11ని దేంతో మళ్ళీ ప్లేస్తే 220 వస్తుంది 20 11 ఎంత అంటే రోజుకు 20 చాక్లెట్స్ తింటే 11 డేస్లో 220 తింటాడు అలాగే బి 11ని 20తో మల్టిప్లై చేస్తే 20ని 11తో మల్టిప్లై చేయాలి అట్లాగే 55 ఫోర్స్ ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఫస్ట్ డే ఏ చేస్తాడు ఎవ్రీ ఆల్టర్నేట్ సెకండ్ డే బీసీ అసిస్టెడ్ విత్ ఏ అన్నాడు అంటే సెకండ్ డే ఏబీసీ యాడ్ అవుతారు ఫస్ట్ డే ఏ చేస్తాడు సెకండ్ డే ఏబీసీ చేస్తాడు ఇక్కడ ఏ పర్ డే 20 చాక్లెట్స్ పర్ డే తింటాడు ఏ ఫస్ట్ డే 20 చాక్లెట్స్ పర్ డే అలాగే ఏబీసీ ముగ్గురు కలిపి 20 ప్లస్ 11 31 ప్లస్ 4 35 సెకండ్ డే ముగ్గురు కలిపి 35 చాక్లెట్స్ పర్ డే హియర్ ఫస్ట్ డే ఈజ్ ఏ డూ ద వర్క్ అండ్ సెకండ్ డే ఈజ్ ఏబీసీ డూ ఇట్ హియర్ ఇన్ 2 డేస్ ఆఫ్ టైమ్ హౌ మెనీ చాక్లెట్స్ ఆర్ టేకెన్ బై హిమ్ 35 ప్లస్ 20 55 టూ డేస్లో 55 చాక్లెట్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు 55 చాక్లెట్స్ కన్జ్యూమ్ చేస్తూ 220 చాక్లెట్స్ కన్జ్యూమ్ చేయాలి ఎన్ని 55ని ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే 220 అవుతుంది 55 ఫోర్స్ ఈచ్ 55కి 2 డేస్ పడుతుంది 55 చాక్లెట్స్ వాళ్ళు తినడానికి 2 డేస్ పడుతుంది ఇట్లాంటి 55స్ ఎన్ని కావాలండి 4 కావాలి ఈచ్ 55కి 2 డేస్ చొప్పున 455స్కి 8 డేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి